మరికొద్ది క్షణాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరగబోతుంది. దీనికి సంబంధించి వైసీపీ కీలక నేతలంతా కూడా దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి. ప్లీనరీ ఒకవైపు జరుగుతుంటే మరొకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులంతా కూడా ఏర్పాట్లకు సంబంధించి కీలకమైనటువంటి బిజీలో ఉన్నటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత అలాగే సార్ విజయసాయిరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు సార్. మీరు ఒకవైపు ప్లీనరీ ద్వారా జనానికి, తర్వాత ప్రభుత్వంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ప్లీనరీ, దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు స్పష్టంగా? మా ప్రభుత్వ విధానాలు, పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం, రాబోయేటటువంటి ఎన్నికలు 2024లో సమర్థవంతంగా ఎదుర్కొని మేము తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రజలు 3 సంవత్సరాలు అందించినటువంటి పరిపాలన దానికి సంబంధించి ఏదైనా ఇంకా కొంత రిఫైన్మెంట్ చేసుకోవాలనంటే చేసుకొని మరింత మంచి పరిపాలన, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, విద్య, వైద్యం వీటిలన్నిటిల్లో కూడా మేము వివిధ రకాలైనటువంటి తీర్మానాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. వక్తలందరూ కూడా ప్రసంగిస్తారు. పార్టీకి, రాజ్యాంగానికి సవరణలు చేసుకుంటాం. పార్టీని సంస్థాగతంగా ఎలా బలోపేతం చేయాలి అన్నటువంటి విషయంపైన అధ్యక్షులు వారు దిశానిర్దేశం చేస్తారు. ఇవన్నీ కూడా ఈ ప్లీనరీలో 2 రోజుల పాటు ప్లీనరీని జరుపుకుంటున్నారు. మరొకవైపు మీరు ప్లీనరీ జరుపుతుంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత మినీ మహానాడు పేరుతో వెళ్ళి ప్రభుత్వం అనేకమైనటువంటి తప్పిదాలు చేస్తుంది, పాలన సరిగా లేదన్నటువంటి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం కూడా నెలకొంది. చంద్రబాబు నాయుడు ఒక మతి భ్రమించినటువంటి వ్యక్తి. అధికారం లేక ప్రజలు అధికారం నుంచి దించేశారని చెప్పి ఒక పిచ్చివాడులాగా మాట్లాడుతూ ఉన్నాడు. అదేమంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటాడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు. తను చేయనివన్నీ కూడా ఇతరులు ఏదైతే చేస్తారో వాళ్ళన్నిటినీ కూడా తనే చేసినట్టుగా తను ఊహించుకొని ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అతన్ని పిచ్చివాడుగా మేము పరిగణిస్తున్నాం, కానీ చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సినటువంటి వ్యక్తి కాదు అన్నటువంటిది ప్రజల భావన, మా యొక్క భావన కూడా. సంక్షేమ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పెద్దలంతా కూడా ఏదైతే ఉందో దీన్ని అప్పుల రాష్ట్రంగా చేస్తున్నారని జనసేన నేత పవన్ కళ్యాణ్, లెఫ్ట్ పార్టీలు, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై మీపైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక 2 పత్రికలు, తోక పత్రికలు, ఒక 2 తోక ఛానల్స్ కలిపి ఈ యొక్క దుష్ప్రచారం చేస్తున్నాయి. నేను ట్వీట్ కూడా పెట్టాను. మొదటి 4 రాష్ట్రాల్లో అప్పుల విషయంలో మొదటి 4 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ లేదు, మొట్టమొదట పంజాబ్ ఉంది. ఈ విషయం గురించి ప్రజలందరికీ కూడా తెలుసు. దీన్ని ఒక అప్పుల రాష్ట్రం అనని ఈ యొక్క తోక పత్రికలు, ఈ యొక్క తోక ఛానల్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నాడే కానీ దాంట్లో వాస్తవం లేదు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. కాబట్టి ఒక్కసారి పరిశీలించండి, చంద్రబాబు నాయుడు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అన్నటువంటిది. ఇంకా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు పప్పు నాయుడు ఇద్దరు కూడా ఒక 20 మంది తొట్టి గ్యాంగ్ను పెట్టుకొని సోషల్ మీడియాని ఉపయోగించుకొని అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని మా అధ్యక్షుడి మీద వాడుతూ ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు ఒక అసభ్యకరమైనటువంటి పదజాలం వాడితే దానికి 2 ఇంతలు మేము మిమ్మల్ని కౌంటర్ చేస్తాం. ఇది ఈ యొక్క విధానం పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు, దీన్ని నిలుపుదల చేయండి. రాజకీయాలు ఒక నిర్మాణాత్మకంగా మంచి రాజకీయాలు, విలువైనటువంటి రాజకీయాలు చేయాలి, కానీ మీరు చేసినటువంటివి, మీరు చేయబోయేటటువంటివి ప్రజలను కన్విన్స్ చేసి మీరు అధికారంలోకి రావాలే, కానీ మీరు ఈ రకమైనటువంటి అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రి గారిని తిట్టడం అనేటటువంటిది మంచిది కాదు, పద్ధతి కాదని చెప్తున్నాను. సార్, ఇప్పుడు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్లీనరీ ద్వారా రాజకీయ తీర్మానం ఏం చేస్తుందన్నది ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీతో మనం స్వతంత్రంగా ఉన్నామా లేకపోతే పొత్తుల్లో ఉన్నామనే దానికన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఎందుకంటే మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని ఒక సందర్భం నెలకొంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ తీర్మానాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ పార్టీతో పొత్తులు ఉండవు, బీజేపీతో పొత్తుండదు,
తెలుగుదేశం పార్టీ మా యొక్క ప్రతిపక్షం జనసేనతో పొత్తు ఉండదు ఎవర్తోనూ పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశాలు లేవు మేము ఇండిపెండెంట్ గా పోటీ చేసి మేము సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానే పోటీ చేస్తుంది దాంట్లో ఎటువంటి మార్పు లేదు కేంద్రం నుంచి నిధుల కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలి కాబట్టి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకున్నామే గాని బీజేపీ పార్టీ అని చెప్పడానికి లేదు ఫైనల్ గా సార్ ప్లీనరీ తర్వాత ప్లీనరీ ముందు ఎందుకంటే ఎన్నికల సంవత్సరాలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ ప్రధానంగా క్యాడర్ కేం చెప్పాలనుకుంటారు క్యాడర్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తా ఉంది వైఎస్ఆర్సీపీ క్యాడర్ అసంతృప్తిలో ఉన్నారన్నటువంటిది అది నిజం కాదు ప్రతి ఒక్కరికి కూడా గతంలో న్యాయం చేశాం భవిష్యత్తులో కూడా మేము న్యాయం చేస్తాం ప్రతి ఒక్క పార్టీకి పంచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ న్యాయం చేస్తుంది అని నేను తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ద్వారా ఒక అంశాన్ని స్పష్టం చేయదల్చుకుంది రాజకీయాల్లో ఎలాంటి పొత్తులు ఉండవు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ లింగారెడ్డితో దినకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నుంచి